వీళ్ళందరికంటే ఘటికుడు సాహసి డేర్ డెవిల్ యుగంధర్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పద్మశ్రీ నందమూరి తారక రామారావు ద్విపాత్రాభినయంతో విలన్ గా హీరోగా నటించి ప్రేక్షకులచే శభాష్ అనిపించుకున్నటువంటి చిత్రం యుగంధర్. ఈ చిత్రానికి దర్శకుడు కేఎస్ఆర్ దాస్. ఇప్పుడు ఈ చిత్రాన్ని నందమూరి నటసింహం ద్విపాత్రాభినయంగా నటిస్తే బాక్సాఫీస్ దగ్గర రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం. ఇటీవల అనుష్ఠాబుల్ ఎన్బికేలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ హీరోగా విలన్ గా ఈసారి చిత్రంలో నటించబోతున్నానని స్వయంగా తెలియజేశారు. ఇప్పుడు బాలకృష్ణ 108వ చిత్రంగా యుగంధర్ ని రీమేక్ చేస్తే ఇక సంచలనమే అని చెప్పాలి. ఈ చిత్రానికి అనిల్ రాయపూడి దర్శకత్వం వహిస్తే ఈ చిత్రం రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని స్పష్టంగా చెప్పవచ్చు. అంతవరకు అభిమానులమైన మనం వెయిట్ చేయక తప్పదు.